చెప్పండి. నమస్కారం సార్, నేను ప్రభులింగం సంగారెడ్డి నుంచి వచ్చాను. రిటైర్డ్ ఎంప్లాయీ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి, సంగారెడ్డి నుంచి 17 మెంబర్స్ వచ్చాము. ఇంతకు నలుగురము జెంట్స్ ఉన్నారు, టోటల్ లేడీస్ ఉన్నారు. ఇక్కడ వచ్చి వెళ్ళిపోదామని 10 డేస్ ఉందామని వచ్చాము. ట్రైన్స్ 2 బుక్ చేసాము, 2 క్యాన్సిల్ అయిపోయినాయి. మాకు ఇక్కడ ఉండడానికి వసతి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఉండడానికి మంచిగా ఆంధ్ర శ్రీ రామ తారక ఆంధ్రాశ్రమం వారణాసి వాళ్ళు. ఇప్పుడు నేను 6 టైమ్స్ వచ్చాను. అయితే అందరూ మాకు ఇక్కడ ఉండడానికి ప్రాబ్లమే లేదు, ఉండడానికి వసతి ఇచ్చారు, భోజనం పెడుతున్నారు, మంచిగా బాగానే ఉన్నాం. కానీ లేడీస్కు ఇబ్బంది అవుతున్నది, ఆరోగ్యాలు బాగుండట్లేవు, మెడిసిన్స్ దొరకట్లేవు. మేము ఇబ్బందులు ఏం లేదు, కానీ ఆ మెడిసిన్స్తో ఇబ్బందులు అవుతున్నాయి. మరి తొందరగా తీసుకెళ్తే బాగుండే ఏదో విధంగా ప్రభుత్వ సహాయంతోనని మీకు మొరపెట్టుకుంటున్నాము. నా పేరు వాళ్ళర్సయ్య తెంబరవేణి. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. మేమందరం కలిసి 17 మంది, 4 జెంట్స్, మిగతా 13 మంది లేడీసు, అందరూ బంధువు వాళ్ళమే వచ్చి ఇక్కడ ఇరికిపోయాము మేము. మా ఉద్దేశం ఏంటంటే దయచేసి ప్రభుత్వం మీకు పాదాభివందనం చేసి చెప్తున్నాము, మమ్మల్ని తొందరగా రప్పించే ప్రయత్నం చేయండి అని మేము మిమ్మల్ని కోరుతున్నాము. మేము వేరే కోరేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ మెడిసిన్ దొరకలేవు, ఆడవారికి ఆరోగ్యాలు బాగాలంటే టెన్షన్తో కూడా బీమార్లు ఎక్కువ వస్తున్నాయి. మాకు ఇక్కడ మాత్రం సత్రం బ్రహ్మాండంగా అరుచుకుంటున్నారు మమ్మల్ని. ప్రొద్దున టిఫిన్, ఛాయ్, భోజనం అన్ని బాగానే ఉన్నాయి వసతులు. సాయంత్రం కూడా టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. వారు మేనేజ్ గారు ఏమంటున్నారు అంటే మీరు ఎన్ని రోజులున్నా కూడా పర్వాలేదు, కాశీ మీ అదృష్టం ఇక్కడ నిద్ర చేయడం, మేము ఏ ఇబ్బంది పెట్టడం మీకు, ఇంకా నిలవదులైనా మేము పెట్టడం తయారున్నాం అందరూ. కానీ మాకు ఇక్కడ అందరూ ఆడేవాళ్ళు వాళ్ళు రోజు రోజు ఏడుస్తున్న వాళ్ళు, అక్కడ పిల్లలు వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతున్నారు కాబట్టి దయచేసి మమ్మల్ని తొందరగా తెప్పించుకోవాలని ప్రయత్నం చేయండి.